హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ విధమైనటువంటి ఎగ్జాము కూడా లేకుండా కేవలం ఏంటంటే మిమ్మల్ని చాలా సింపుల్గా ఎంపిక చేస్తూ హెచ్ఎండి నుంచి మనకి చాలా రోజుల తర్వాత ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందులో ఒక్క చిన్న విషయం, మీరు లైక్ చేస్తే మనం ఇటువంటి వీడియోస్ అనేవి ముందు ముందు మరెన్నో చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు కూడా జాబ్ అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. ఆ యొక్క వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి అన్నమాట. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా హెచ్ఎండి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి హెచ్ఎండి మిషన్ టూల్స్ నుండి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజనీర్, సేల్స్ అండ్ సర్వీస్కి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. 32 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత పోస్టుల విషయానికి వస్తే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సేల్స్ అండ్ సర్వీసింగ్, 6 పోస్టులు ఉన్నాయి, మనకి 40 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజనీర్ కార్పొరేట్ ప్లానింగ్కి సంబంధించి 1 పోస్ట్ అనేది ఉంది, 35 సంవత్సరాల వరకు కూడా మనకి ఏంటంటే వయసు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు జాబ్ వచ్చేసి బెంగళూరులో చేయాల్సి ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. జూనియర్ ఆఫీసర్ ఒకటి ఉంది, అడ్మిన్ అండ్ హెచ్ఆర్కి సంబంధించి ఇది, 30 ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు జాబ్ అనేది బెంగళూరులో చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి అర్హతల విషయానికి వస్తే మనకి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క అర్హత అనేది ఇవ్వడం జరిగింది. నేను మీకు ఓవరాల్గా చెప్తున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ లేదా పీజీడిబిఎం ఉత్తీర్ణత అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ డిజరబుల్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఏ ఇతర క్వాలిఫికేషన్ అయినా సరే మీరు ఇక్కడ నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. జీతం విషయానికి వస్తే మనకేంటంటే 14,600 అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా 1,997 పే స్కేల్గా మనకి ఇక్కడ ఇచ్చారు. సిటీసీ మీకు ఏంటంటే ఎంత ఉంటుందంటే 6.70 lakhs అని చెప్పి మనకి నోటిఫికేషన్ ఉంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారంటే జస్ట్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మీరేంటంటే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడం వల్ల ఉండేటటువంటి బెనిఫిట్ ఏంటంటే మీకు పోటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే మీ అర్హత ఉన్న వాళ్ళే అప్లై చేసుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు, అదే ఆన్లైన్ అయితే చాలా ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు. కాకపోతే ఆఫ్లైన్ అనేసరికి కొంచెం తక్కువ మంది అప్లై చేసుకుంటారు. చిరునామా విషయానికి వస్తే డైరెక్టర్ జనరల్ మేనేజర్ సిపి అండ్ హెచ్ఆర్ హెచ్ఎండి మషిన్ టూ లిమిటెడ్ 59 హెచ్ఎండి భవన్ బిల్లారి రోడ్ బెంగళూరు 560032 అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఉన్నటువంటి అన్ని లింక్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరో విషయం ఏంటంటే రైల్వేకి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది, దాని లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ అనేవి ముందు ముందు మనం ఎన్నో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నెక్స్ట్.